త్వరలో కొత్త విద్యుత్ పాలసీ రూపొందిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ రంగ నిపుణులు వివిధ రాష్ట్రాల విద్యుత్ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి అసెంబ్లీలో చర్చించి పాలసీ ప్రకటిస్తామని చెప్పారు. సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు రేవంత్. విద్యుత్ కంపెనీలకు విద్యుత్ నియంత్రణ మండలి మధ్య జరిగిన ఒప్పందాలు, కరెంటు కొనుగోలు కోసం చేసిన చెల్లింపులపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. డిస్కంల పనితీరు, ఆర్థిక పరిస్థితిని సీఎంకు వివరించారు అధికారులు. ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం ఢిల్లీలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. రేవంత్తో పాటు ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలుగా నియమితులైన మంత్రులు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. గద్దర్ మరణం తీరని లోటని అన్నారు డిప్యూటీ సీఎం బట్టి. రాష్ట్రానికి గద్దర్ చేసిన మేలు మరవలేనిదని అన్నారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు బట్టి. హైదరాబాద్ అల్వాల్లో ఉంటున్న గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతకుముందు గద్దర్ సమాధి దగ్గర నివాళులర్పించారు బట్టి. అంతర్జాతీయ పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూలమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. తుక్కుగూడలోని అదానీ ఏరోస్పేస్లో దృష్టి 10 యుఏవీని ఆయన ప్రారంభించారు. ఏరోస్పేస్ రంగంలో తయారీ, ఇతర సాంకేతిక పరంగా ఎంతో ముందుందని చెప్పారు. కేవలం 10 నెలల్లో దృష్టి 10 యుఏవీని తయారు చేయడం అదానీ డిఫెన్స్ గ్రూప్ నిబద్ధతకు నిదర్శనమన్నారు నౌకాదళ చీఫ్ హరికుమార్. సాయుధ బలగాలు మొత్తం దేశ రక్షణ కోసం కట్టుబడి ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగ యువత తీవ్ర వివక్షకు గురైందన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు అందరం కలిసి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామని చెప్పారు. ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఖమ్మం భక్తరామదాస్ కళాక్షేత్రంలో నిర్వహించిన ఆత్మీయ సత్కారంలో పాల్గొన్నారు పొంగులేటి. ఎస్పీఎస్సీ ప్రక్షాళనకు మొదటి అడుగు పడిందని చెప్పారు. ఆర్టీసీలో 10 ఏళ్లుగా కండక్టర్ కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. త్వరలో 813 మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు పొన్నం. కొత్తగా 275 బస్సులు కొనుగోలు చేయడానికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. జులై చివరి నాటికి 1000 బస్సులు రోడ్డెక్కుతాయని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద దాదాపు 9 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు పొన్నం. ఆరోగ్యశ్రీలో తలసేమియా వ్యాధిని చేర్చాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహను కోరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గంలోని హాస్పిటల్స్లోని సమస్యలను పరిష్కరించాలని మంత్రి కోరారు. చెన్నూరు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య సిబ్బందిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారంపై మంత్రి దామోదర్ రాజనరసింహ సానుకూలంగా స్పందించారని చెప్పారు వివేక్ వెంకటస్వామి. ఆర్టీసీలో కారుణ్య నియామకాలను చేపట్టనున్నట్లు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఆర్టీసీ యూనియన్ నేతలు. కారుణ్య నియామకాల నిర్ణయంపై తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు విఎస్ రావు మాట్లాడారు. గత ప్రభుత్వం కన్సాలిడేటెడ్ పద్ధతిలో ఇప్పటి వరకు 186 నియామకాలు చేపట్టిందని చెప్పారు. వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు యూనియన్ నాయకులు. బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు అధ్వాన్నంగా మారిందని అన్నారు మంత్రి సీతక్క. ఈ ఏడాది ఆయకట్టు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని అన్నారు. 5 కోట్లతో తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్నామని చెప్పారు. కడెం ప్రాజెక్టును పరిశీలించిన సీతక్క 2 పంటలకు నీరు అందించే విధంగా సీఎం రేవంత్తో మాట్లాడుతానని తెలిపారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి త్వరలో కడెం ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పారు సీతక్క. రాష్ట్రంలో పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలన్నారు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ. లక్ష్యంగా పెట్టుకున్న 35% పచ్చదనం కోసం కృషి చేయాలని సూచించారు. హరితహారాన్ని పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించాలని చెప్పారు మంత్రి. ఆవరణలో చెట్లు నాటుకున్న వారికి కనీస ఆదాయం వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. చింతా, సీతాఫలం, ఉసిరి, జామ, నిమ్మ, సపోటా, మునగ, కరివేపాకు వంటి మొక్కలను పంపిణీ చేయాలని సూచించారు. హరితహారం పురోగతి, రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రి సురేఖ. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు మరో 3 సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. రాజీనామాల ఆమోదానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తెలపడంతో న్యాయ సలహాలు తీసుకున్న తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. గత చైర్మన్ బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మరెవరూ భవిష్యత్తులో ఆటలాడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డిసెంబర్లో జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర ప్రారంభానికి ఆదిలోనే అడ్డంకి ఏర్పడింది. ఈ నెల 14న మణిపూర్ నుంచి ప్రారంభించాలనుకున్న న్యాయ యాత్రకు అనుమతి దొరకలేదు. మణిపూర్లోని ఇంఫాల్ తూర్పు నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. యాత్రకు అనుమతి కోసం మణిపూర్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎమ్మెల్యే మేఘచంద్ర పార్టీ నేతలతో కలిసి సీఎం బీరేన్ సింగ్ను కలిశారు. రాహుల్ యాత్రకు అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎంను కోరారు. అయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి కారణంగా యాత్రకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని చెప్పారు సీఎం బీరేన్ సింగ్. అనుమతి నిరాకరించడంతో ప్రైవేటు స్థలానికి వేదికను మార్చారు కాంగ్రెస్ నేతలు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని ప్రకటించారు స్పీకర్ రాహుల్ నార్వేకర్. ఈ విషయం ఈసీ కూడా చెప్పిందని గుర్తు చేశారు. షిండే వర్గానికి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని, షిండేను తొలగించే అధికారం ఉద్ధవ్కు లేదని స్పష్టం చేశారు. 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు చెల్లదన్నారు స్పీకర్. శివసేన శాసనసభాపక్ష నేతగా షిండే ఎన్నిక సరైనదేనన్నారు స్పీకర్ రాహుల్ నార్వేకర్. స్పీకర్ నిర్ణయంతో షిండే వర్గానికి ఊరట దక్కింది.